హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు సింపుల్గా, ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఇంట్లో అన్నది మీకు షేర్ చేస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుందండి రెసిపీ అన్నది, బట్ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. సో మన చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవాలంటే చికెన్ ఫస్ట్ మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవర్ నైట్ మ్యారినేషన్ చేస్తే బిర్యానీ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. సో మ్యారినేషన్ ప్రాసెస్కి వచ్చేస్తే ఫస్ట్ చికెన్ 1/4 కేజీ చికెన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. అదే కేజీ బాస్మతి రైస్కి అయితే 1/4 కేజీ చికెన్ తీసుకోవాలి. ఫస్ట్ నేను చికెన్ బాగా వాష్ చేసిన తర్వాత మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకొని దాని జ్యూస్ అంతా చికెన్లోకి పిండేయాలన్నమాట. సో దీనివల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నిమ్మరసం పిండేసుకున్నాం కదా, ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి, పుల్ల పెరుగు వేసుకోవద్దు. తర్వాత సాల్ట్, మనకి చికెన్కి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోండి. చిటికెడు పసుపు, కారం 2 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి, జీలకర్ర ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అయితే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునేది వేసాను, 2 టేబుల్ స్పూన్ వేసుకొని సో బాగా మిక్స్ చేసేసుకొని ఇది ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మనం చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో అంత టైం లేదు అనుకుంటే మినిమం 2 అవర్స్ అయినా నానబెట్టండి చికెన్ అన్నది. సో కంపల్సరీ ఆ 2 అవర్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి చక్కగా మ్యారినేట్ అయిపోతుంది. సో ఓవర్ నైట్ అన్నది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇఫ్ ఇన్ కేస్ టైం లేదు అనుకుంటే 2 అవర్స్ మినిమం అన్నమాట. సో నేను ఫుల్గా మ్యారినేట్ చేసానండి, నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చక్కగా మసాలా అంతా కూడా చికెన్కి పట్టేసింది. సో ఈ ప్రాసెస్ అన్నది బాగా చేసుకుంటే మన బిర్యానీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టాలండి. సో మనకి వెజల్ అన్నది వెడల్పుగా ఉండాలి అండ్ హెవీ బాటమ్ ఉన్నది తీసుకోవాలి. పల్చగా ఉన్నదైతే మాడిపోతుంది బిర్యానీ. సో దమ్ ప్రాసెస్ కదా ఇది. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, బట్ నెయ్యి ఉంటే బాగుంటుంది. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 3 ఇలైచి, 2 స్టార్ ఎనైస్, 1 జాపత్రి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ 1 ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేస్తే అవి ఫ్రై అయిపోతాయి, మంచి అరోమా వస్తుంది. అండ్ ఏదైతే మనకి బర్నర్స్ అన్నవి లో ఫ్లేమ్లో ఉంటాయో సో ఆ స్టవ్ యూజ్ చేసుకోవాలి, ఐ మీన్ ఆ బర్నర్ యూజ్ చేసుకోవాలన్నమాట ఈ దమ్ ప్రాసెస్కి, సో దట్ మనకి బిర్యానీ అన్నది మాడదు ఈ దమ్ ప్రాసెస్లో. ఫస్ట్ దోశ ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ అన్నది అప్పుడే ఆన్ చేయకండి. సో దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ బిర్యానీ గిన్నె పెట్టుకొని చికెన్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అన్నది పల్చగా 1 పీస్ లాగా పరిచేయాలన్నమాట. సో అలాగా మనకి ఆ వెజల్ అంతా కూడాను పల్చగా అలాగ 1 పీస్ వచ్చేటట్టు పరిచేసి దానిపైన మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర సరిపోతుంది. సో పుదీనా అన్నది ఇంకా కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. సో ఈ మ్యారినేషన్ ప్రాసెస్లో కూడా మనం పుదీనా, కొత్తిమీర అనేది వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా మనం ప్రొసీడ్ అవ్వచ్చు అన్నమాట. సో ఇదిలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ అన్నది మనం ఎలా బాయిల్ చేయాలో చెప్తాను. సో బాస్మతి రైస్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో, మనకి నచ్చిన బ్రాండ్ తీసుకోండి, ఏదైనా సరే బిర్యానీకి బాగానే ఉంటాయి. సో నేను ఈ ప్రాసెస్లో బాస్మతి రైస్ 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ నానబెట్టను, ఫ్రెష్గా వాష్ చేసేసుకొని 2-3 టైమ్స్ ఇలాగ బియ్యంలోనే కొత్తిమీర, పుదీనా కొంచెం వేసేసుకొని నెయ్యి 1 టీ స్పూన్, తర్వాత ఆయిల్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. సో అందులో చిన్న బిర్యానీ ఆకులు 2, 1 జాపత్రి, తర్వాత దాల్చిన చెక్క 1 చిన్నది అండ్ లవంగాలు 2 వేసిన సరిపోతుంది అండ్ ఇలాచి 2 వేసుకోవాలి. సో తర్వాత వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను అండ్ ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కళ్ళ ఉప్పు వేసుకోవాలండి, అదైతేనే మనకి రైస్కి అంతటికి కరెక్ట్గా పడుతుంది. సో ఈ వాటర్ బాయిల్ అయినప్పుడు చిన్న టేస్ట్ చూడండి, ఆ టేస్ట్ చూసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా మనకి ఉప్పుగా ఉండాలి. అంతేకాకుండా రైస్ కూడా మనకి ఫుల్గా ఉడికిపోకూడదు. మనం బియ్యం ఎలా అయితే ఉంటాయో బాస్మతి రైస్ జస్ట్ ఒక
5 మినిట్స్ ఉడకబెడితే మనకి ఒక పలుకులాగా అయిపోతుంది, విరిస్తే రెండు కింద అయిపోతుంది అన్నమాట ఒక బియ్యపు గింజ. సో అదంతా తీసేసి మన కన్నాల గరిట ఉంటుంది కదా, దాంతో అలా సన్నగా ఒక లేయర్లా పరిచేయాలి. దానిపైన కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎటువంటి కలర్స్ యాడ్ చేయలేదు. కావాలి అనుకుంటే కుంకుమ పువ్వు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలలో ఒక నానబెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ అది అలాగా వేసేయవచ్చు. అండ్ ఈ దమ్ ప్రాసెస్లో మనకి ఆబ్వియస్గా తెలిసిందే కదా, సో బయటికి ఆ పొగ అన్నది వెళ్లకుండా నేను రాయిలు పెట్టేశాను ఆ వెయిట్ కోసం. అండ్ ఇక్కడ ఫ్లేమ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టాలి, తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు మనం తీయకూడదు మూత అవి, సో దట్ మనకి రైస్ అంతా కూడా ఫ్లఫీగా వస్తుంది. వీడియోలో చూడండి, ఎక్కడా కూడా రైస్ అనేది మీకు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ కూడా ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట బిర్యానీకి. సో ఇది నా సింపుల్ ఈజీ క్విక్ రెసిపీ అండి. ఎటువంటి మెస్ లేకుండా బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ఈ రెసిపీని. సో మనకి బిర్యానీ చేస్తే ఎక్కువ గిన్నెలు అయిపోతాయని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు, సో అటువంటిదే ఉండదండి. ఒకసారి ఈ రెసిపీ నేను చెప్పిన రెసిపీ ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి.